బీసీల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని మంత్రులు అచ్చెన్నాయుడు, సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన బీసీల చైతన్య సదస్సులో మంత్రులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా చైతన్య సదస్సులో మంత్రులు అచ్చెన్నాయుడు, సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 15,000 కోట్ల రూపాయలను ఇచ్చిందని అన్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం వెనకబడిన వర్గాలను ఆదుకుందో దానికన్నా అధికంగా ప్రాధాన్యత ఇచ్చి నిధులిచ్చి ఈరోజు మనందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తుందన్న విషయం మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 31 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 50% జనాభాకి 30% రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో నాకు మంత్రిగా వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా వెళ్ళలేదు. వడ్డీతో సహా ఇవ్వాలని 85 రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకేసారి ఈ రాష్ట్రంలో మంజూరు చేశాను. అందులో మన 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 80% బీసీలు ఉన్నారు. ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ 3-4 ఉన్నాయి. అందుకే దృష్టి పెట్టి ఒకేసారి 3 జిల్లాల్లో 28 రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు